కడప జిల్లా రాజంపేట పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని పట్టణ సీఐ శుభకుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా రాజంపేట డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరానికి రాజంపేటలోని పలు కాలేజీల నుండి విద్యార్థులు, అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన పలువురు నాయకులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ సుకుమార్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఈ నెల 15 నుండి 21వ తేదీ వరకు వారం రోజుల పాటు అమరవీరుల సంస్మరణ దినాలు జరుపుకోవడం ఆనవాయితీ అని, అలాగే 1959వ సంవత్సరంలో భారతదేశానికి చైనాకు యుద్ధం జరగగా మన దేశానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించడం జరిగిందని, అప్పటి నుండి మన దేశంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. వాళ్ళతో రిటాలియేషన్ బలంగా వేయడం జరిగింది. వాళ్ళతో పోరాడి మన భారత సైనికులు చనిపోవడం జరిగింది 1959లో చైనా వాళ్ళతో. సో ఆ రోజు నుంచి ఈ అమరవీరుల దినాన్ని మనం జరపడం జరుగుతూ ఉంది. ఎవరైతే దేశం కోసం వాళ్ళ ప్రాణాన్ని త్యాగం